హనుమంతుడు జన్మించింది ఎక్కడ, కిష్కిందకు ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, రాముణ్ణి కలిసింది ఎక్కడ, త్రేతాయుగం నాటి ఆనవాళ్లు సంచలనం సృష్టిస్తున్నాయి, హనుమంతుడు తెలుగుదేశంలోనే జన్మించాడు, తెలుగు సీమలో సంచరించాడు, హనుమంతుడి అస్తిత్వం ఆయన చరిత్ర రామాయణ కాలాన్ని మరోసారి రుజువు చేస్తున్నది. మన క్షేత్ర పాలకుడు మనవాడే, సీతమ్మ జాడన తెలిపిన హనుమ తెలుగువాడు, ఆంజనేయుడు ఆంధ్రావాడు. 2012 తొలినాళ్లలో గోదావరి నదిలో అనూహ్యంగా రాములవారి విగ్రహాలు బయటపడ్డాయి. ఆ సందర్భంలో తెలుగునాట రామాయణం ఆనవాళ్లపై పరిశోధనలు జరిగాయి. ఆ క్రమంలోనే ఆంజనేయుడి అస్తిత్వానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. హనుమంతుడు ఆంధ్రావాడేనని, తెలుగువాడేనని పురాతత్వ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రావణుడి ఆనవాళ్లు లంకలో లభించాయి. శ్రీలంక సర్కారు 10 ఏళ్లుగా రామాయణ చరిత్రను, రావణుడి అస్తిత్వానికి ప్రాచుర్యం కల్పించే పని పెట్టుకుంది. వాస్తవానికి రామాయణానికి సంబంధించిన గుర్తులు మన దేశంలో చాలా చోట్ల కనిపిస్తాయి. రాముడు వనవాసం చేసిన చాలా ప్రదేశాలు పవిత్ర ప్రదేశాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. వాటిలో ఒకటి కిష్కింద, రామాయణంలో అత్యంత కీలకమైన ప్రాంతం, వానర సేనను రాముడు కలుసుకున్న ప్రాంతం, రావణ వధకు ఒక స్ట్రాటజికల్ పాయింట్గా ఉన్న ప్రాంతం. రామాయణంలో వానరుల గురించి, వారిలో హనుమంతుడి గురించి తెలిసింది ఈ కిష్కింద నుంచే. రాముడు వారిని కలుసుకున్నప్పటి నుంచి వానర వీరుల చరిత్ర తెలుస్తుంది. నిజానికి శ్రీరామచంద్రుడిని కలవటానికి ముందు ఆంజనేయుడు ఏం చేసేవాడు, ఆయన ఎక్కడ జన్మించాడు, సుగ్రీవుడి దగ్గరికి ఎలా వచ్చాడు, అక్కడ సైన్యంతో ఎలా కలిసి పనిచేశాడు, ఇవన్నీ మిస్టరీగా ఉన్న ప్రశ్నలే. రామాయణంలో వాల్మీకి చెప్పింది కొంత మాత్రమే. తులసీదాస్ రామచరిత మానస్లో మరికొంత పేర్కొన్నాడు. దీని ఒరిజినల్ ప్రతి ఇప్పటికీ నాసిక్లోని పంచవటిలో భద్రంగా ఉన్నది. ఆ తర్వాత పురావస్తు పరిశోధనలో తేలింది మరికొంత. వీటన్నిటి వల్ల రామాయణ రహస్యం పూర్తిగా వెలుగు చూసింది. రాముడి ఉనికి రుజువు అవటమే కాకుండా ఆయనకు సాయం చేసిన వానరసేన ఆనవాళ్లు లభిస్తున్నాయి. ఇప్పుడు చరిత్రకారులు చెప్తున్న వివరాల ప్రకారం హనుమంతుడి జన్మస్థలం తెలుగునాట ఉంది. ఈనాడు ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమల పర్వత శ్రేణుల్లో ఉన్నది. 7 కొండల నడుమ అంజనాద్రి పర్వతం పవనసూరి అవతార స్థలం. అంజనాద్రి కొండల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో హనుమకు అంజనీదేవి జన్మనిచ్చింది. అంజనాద్రిలో హనుమ పాదాలు, ఆశ్రమము, వానర సంచారము ఆయన ఉనికిని స్పష్టం చేస్తున్నాయి. హనుమంతుడి జన్మ గురించి చాలా కథనాలే ప్రచారంలో ఉన్నాయి. నాసిక్ దగ్గర పంచవటిలో జన్మించాడని, కిష్కిందకు సమీపంలోనే మరో ప్రాంతంలో పుట్టాడని కథలు ఉన్నాయి. కిష్కిందలోని అనగొంది పర్వతం పైన హనుమంతుడు పుట్టాడని చెప్తారు. ఇక్కడ హనుమంతుడి ఆలయం కూడా మనకు కనిపిస్తుంది. అయితే వీటికి తగిన ఆధారాలేం మనకు కనిపించవు. కానీ అంజనాద్రిలో హనుమంతుడు అవతరించాడని అనడానికి పరిశోధకులు చాలా ఆధారాలనే చూపిస్తున్నారు. అంజనాద్రి కొండపై హనుమంతుడు జన్మించాడనడానికి భవిష్యోత్తర పురాణంతో పాటు మరికొన్ని పురాణాల్లో చెప్పిన కథలు సరిపోలుతున్నాయి. ఈ 7 కొండలపై గతంలో కొండదొరలు, గిరిజనులు, వివిధ జాతుల మనుషులు ఉండేవారని చరిత్ర చెప్తున్నది. వానర జాతి కూడా ఇందులో ఒకటి. వానరులంటే మనం ఇప్పుడు అనుకునే కోతులు కావు. వాలము అంటే తోక. ఈ తోక కలిగిన మనుష్య జాతి అని సురవరం ప్రతాపరెడ్డి నిరూపించిన సత్యమిది. వీళ్ళు ఇప్పటి హంపి, ఆనాటి కిష్కింద, కేరళలో తమిళనాడులోని మహేంద్రగిరి ప్రాంతం నుంచి వలస వచ్చారట. ఆ జాతిలోనే ఆంజనేయుడు జన్మించాడు. అంటే ఆంజనేయుడు నరుడే. అంజనాద్రిపై ప్రస్తుతం మనకు కనిపించే స్వయంవ్యక్త హనుమంతుడి ఆలయ ప్రదేశంలోనే ఆయన జన్మించాడు. అక్కడి నుంచే చదువులు నేర్చుకున్నాడు. పెరిగి పెద్దయ్యాక తల్లి పంపిన మేరకు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడి కొలువులో మంత్రిగా చేరాడు. ఋష్యముఖ పర్వతం సమీపంలో రాముణ్ణి కలుసుకున్నాడు. అది మొదలు రామాయణాన్ని తానే కేంద్రబిందువై నిలబడి ఒక మలుపు తిప్పాడు. కిష్కిందను ఇవాళ్టికి మనం చూడొచ్చు. ఈ ప్రాంతమే తరువాతి కాలంలో విజయనగర రాజులకు సామ్రాజ్యమైంది. కృష్ణదేవరాయల హంపి సమీపంలోనే కిష్కింద ఋష్యముఖ పర్వతం కనిపిస్తుంది. దీని పరిధిలో ఉన్న బళ్ళారి ఒకనాటి ఆంధ్ర ప్రాంతమే. విశ్వామిత్రుడి కథనంలోనే ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. ఐతరేయ బ్రాహ్మణంలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. ఆయన రామాయణ కాలం నాటివాడే. ఇవన్నీ హనుమంతుడి జన్మస్థల నిర్ధారణకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కృష్ణరాయల కాలం నాటి ముందు వరకు తిరుమల కొండలపైకి వెళ్ళి వచ్చిన వారు అంజనాద్రి గురించి, హనుమంతుడి మహిమల గురించి శ్రీనివాసుడి కథనాలతో కలిపి వివరించేవారట. తరువాతి కాలంలో టీటీడీ ఈ ప్రాంతంలో ఆలయాన్ని పునరుద్ధరించింది కూడా. తిరుమల శ్రీనివాసుడి ఆనందవనం,
అందులో అంజనాద్రి నవమ బ్రహ్మ ఆవాస మందిరం ఉన్నాయి. రాముణ్ణి కలుసుకున్న తర్వాత హనుమంతుడి చరిత్ర మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. చిన్నప్పుడు చదువుకోని తల్లిదండ్రులు తమ పిల్లలు ఎప్పుడు పుట్టారన్నది సరిగ్గా నమోదు చేయకపోవడం వల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్న వాళ్లను చాలా మందిని చూస్తున్నాం. మన చరిత్ర విషయంలో కూడా ఇదే జరిగింది. మనకు రాతకోతలు మొదటి నుంచి లేవు. వేదాల దగ్గర నుంచి నోటి ద్వారానే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరగడం వల్ల మన చరిత్ర చెదలు పట్టిపోయింది. రామాయణ భారతాలు పుక్కిటి పురాణాలు అనడానికి ఇదే కారణమై రామాయణ కాలం సుమారు 10,000 సంవత్సరాలని వివి వర్తక్ నిరూపించారు. శ్రీలంక తీరంలో మనకు ఇప్పుడు కనిపించే రామసేతు నిర్మాణం కూడా 10,000 సంవత్సరాల నాటిదని అమెరికా నాసా నిపుణులు నిర్ధారించారు. శాటిలైట్ ఇమేజ్లు ప్రకటించారు. సీతను అన్వేషిస్తూ బయలుదేరిన రాముణ్ణి ఋష్యముఖ పర్వతం దగ్గర హనుమంతుడు కలుసుకున్నాడు. అక్కడి నుంచి వారి స్నేహం కొనసాగింది. సీతను వెతికేందుకు వెళ్లిన హనుమ కన్యాకుమారి దగ్గర ఉన్న మహేంద్రగిరి మీదుగా లంకలోకి వెళ్ళారు. రావణుణ్ణి తొలిసారి ఎదిరించిన వీరుడు ఆంజనేయుడు. ఆయన కొందరు అన్నట్లు ఆర్యుడు కాదు, ద్రావిడుడు, ఆంధ్రుడు. ఇవాళ్టికి ఋష్యముఖం పైన, కిష్కిందలోను, అంజనాద్రి పైన వానర సమూహం కనిపిస్తుంది. సుగ్రీవ గుహలో ఆనాటి ఆనవాళ్లను మనం చూడవచ్చు. హనుమంతుడి వాళ్ళ ప్రతి ఊరికి క్షేత్రపాలకుడు. ఏ ఊరి శివార్లలోకి వెళ్ళినా ఆయన భారీ విగ్రహం కనిపిస్తుంది. ఆయన అన్ని కష్టాల నుంచి మనల్ని రక్షిస్తాడని, కోరిన కోరికలను తీరుస్తాడని ప్రజల విశ్వాసం. అంతటి వీరపురుషుడు, భగవంతుడైన భక్తుడు, అంజనీపుత్రుడు తెలుగునాట అవతరించడం తెలుగు చరిత్రలో గొప్ప సన్నివేశం. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగితే మన చరిత్ర మరో రూపు సంతరించుకుంటుంది.